స్వయాన ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నీకు సమస్య ఉందని చెప్పి 30 మంది వెళ్తే కూడా ఆ సంబంధించిన ఇద్దరిని లోపలికి పిలుచుకొని మాట్లాడి సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడు ఆ సంబంధించిన దానిపైన సమస్యని పరిష్కరించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. చేస్తున్నప్పుడు వెళ్ళి పోరాటం చేయాలి. చాలా చాలా గొప్ప విషయం చెప్తా ఉన్నారు మీరు. మీరు అధికారంలో సరే, మీరు అధికారంలోకి వచ్చింది ఆర్ గ్యారెంటీల పేరుతోటి. ఆరు గ్యారెంటీలు అమలు చేసుకురా 100%. ఏదైతే సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలు అమలైనాయి. 5 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలైనాయి. దానికి సంబంధించిన అమలు కాని గ్యారెంటీలు ఏందో కూడా వాటిపైన స్పష్టత ఇచ్చినాము. దానికి సంబంధించి రైతులకు కూడా 15 ఆగస్టు లోపల మేము ఎక్కడ కూడా మేము ఇచ్చిన గ్యారెంటీలు మేము ఇయ్యలేదు. మేము చెయ్యలేమని ఎక్కడ మేము మాట్లాడతలేము. మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీకి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి గ్యారెంటీని మేము నెరవేరుస్తాము. సరే, మీరు అన్నట్టు ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమో సరే వేరే వేరే ఇష్యూస్ వల్ల కొద్దిగా ఆలస్యం అయిందేమో, నేను కాదంటలేను. ఆలస్యం కాలేదని చెప్పి మీకు అదే చెప్తాను, ఆలస్యం కాలేదని చెప్పి నేను చెప్తలేను. కానీ చేసిన ప్రతి హామీకి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. అమలు చేయకపోతే ఏదైతే సంబంధించి మేము ఇచ్చిన మాటని మేము నెరవేర్చకుండా ఏదైతే చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉంటే మీరు అన్న మాటకు నేను ఏకీభవిస్తా. ఆ రోజు 100% మా ప్రభుత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఒక స్వేచ్ఛ వారు నాకు ఇచ్చారు, తప్పనిసరిగా అడుగుతా. అంటే ఓడెక్కదాకా ఓడం వల్ల దీని తర్వాత ఒక విషయము, మేము ఏదైతే ఇతర పార్టీలు లెక్క బీజేపీ పార్టీ నేరుగా వారు ఇచ్చిన హామీలు ఇచ్చుకుంటా మేము ప్రజల్ని జుమ్లా చేయడానికి హామీలు ఇచ్చినామని చెప్పి అమిత్ షా మాట్లాడండి. కావాలంటే నీకు ఆ వీడియో చూపిస్తాను నేను. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తానే స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రతి వర్గానికి ఏదైతే అన్యాయం చేశారు. ముఖ్యమంత్రి చేసిరా? అరే మీకు ఏం చెప్తున్నా, మా హామీలు లేదు కదా, మేము చెప్పలేదు ఇప్పుడు ఒక విషయం నేను ఏమంటున్నా, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని ఒక సంకల్పంతో ఉన్నాము, చేస్తాము. నువ్వు అందరూ కాదు, 3 నెలల్లోనే ప్రభుత్వం పరిపాలించే తీరు జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము తెచ్చిన స్కీమ్స్ ప్రజలకు ఉపయోగపడుతుంటే కూడా, మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తీసుకొని వస్తే కూడా దాన్ని కూడా విమర్శ పాలు చేస్తే అసలు సిగ్గుషరం ఉందా అని చెప్పని అడుగుతున్నా నేను. నిజంగా ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి సిగ్గుషరం ఉందా అని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటికి వెళ్ళి కూడా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మహిళల పైన చిత్తశుద్ధి లేదు. వాళ్ళు మహిళలకి ప్రాధాన్యత ఇయ్యారు, వీళ్ళు మహిళలకి ప్రాధాన్యత ఇయ్యారు. ఈ రోజు మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ ఏర్పాటులో కూడా అన్నిటికంటే ఎక్కువ మేజర్ సెక్షన్ సెక్టర్ ఎవరైనా ఇబ్బంది పడరంటే మహిళలు. ఎందుకంటే యువకులు పోరాటం చేసినా ఏదైతే సంబంధించి ఉద్యోగులు పోరాటం చేసినా ఆ కష్టాన్ని అనుభవించింది ఇంట్లో ఉన్న ప్రతి మహిళ ప్రోత్సహించి వాళ్ళు బలం చేకూర్చారు కాబట్టి పోరాటం చేయగలిగారు. ఆ మహిళలకి పార్టీ అండగా నిలబడాలని చెప్పి ఆ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మొట్టమొదటి స్కీమే ఉచిత ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. దాన్ని కూడా విమర్శిస్తే, దాన్ని కూడా విమర్శల పాలు చేస్తే, దాన్ని కూడా కనీసం స్వాగతిస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎంత ఘోరంగా ఏ రకంగా ఆలోచిస్తున్నాయి చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు కూడా అదే రకంగా మాట్లాడతారు, అదే రకంగా దాంట్లో ఉన్న వాస్తవాలు దాంట్లో ఉన్న తప్పులు చెప్తాను మీకు. చెప్పండి. వట్టిగానే ఏమీ పని లేకుండా కూరగాయలు కొనడం కోసం, చీరలు కొనడం కోసం బస్సులు ఎక్కి మహిళలు ప్రయాణం చేస్తాం. వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్దా అంటే మన ఇంట్లో ఒక అమ్మ కట్టుకోనికి చీర కొనుక్కొని పోతే అది వట్టికి కనిపిస్తుందా? కట్టుకో ఇంట్లో వంట నీకు కూరగాయలు కొనుక్కోనికి బస్ ఎక్కిపోతే తప్ప. ఇప్పుడు నారాయణ గుడి చాలా తప్పు. నారాయణ గుడి మీ మాట ఎందుకు తీసుకోరు? మీ మాట ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న మన తల్లిని గౌరవించుకోనికి కష్టపడి మన తల్లి ఏదైతే నడుచుకొని ఎండకెండుతూ వానకి తడుస్తూ పోతుంటే అసంటు ఒక తల్లికి, అసంటు ఒక అక్కకి, అసంటు ఒక చెల్లెకి ఏదైతే కష్టం కలుగుతుందని చెప్పి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తెస్తే ఉత్తగా షీరలు కొనుక్కోనికి పోతున్నారు. ఇప్పుడు నారాయణగూడలో పోయి కొనుక్కుంటే తప్పు లేదు. ఈ నారాయణగూడలోకి అవన్నా ఇదే నారాయణగూడలో సంబంధించి నారాయణగూడ మార్కెట్ లో కొనుక్కుంటే 20 రూపాయలకి ఏదైతే దొరికే టమాటాలు నేను ఏదైతే వారానికి సంబంధించి కొనాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈడికెళ్ళి అదే సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోయి కొనుక్కుంటే ఏదైతే 60 రూపాయలకు వస్తుంది, 40 రూపాయలు తగ్గుతుంది కదా అని చెప్పి రేపు పొద్దున ఆ కుటుంబ పరిస్థితుల రీతి ఆ తల్లి ఆడికి పోయి కొనుక్కొని రావాలని కూడా తప్పేంది. రైట్, సరే తప్పేంది. నేనైతే కాంప్రమైజ్ అయినా ఈ విషయంలో. తప్పేంది ఆ విషయంలో? రైట్ అన్న, నేను కాంప్రమైజ్ అయినా అంటే తక్కువ మరి పోవద్దా? సరే నేను కాంప్రమైజ్ అయినా. భయ్యా పాపము, నువ్వు కూడా మహిళలకి వ్యతిరేకి లెక్క బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టు. నేను కాంప్రమైజ్ అయ్యింది నేను చెప్పేది అండి. స్కూల్ పిల్లలు ఏం పాపం చేశారన్నా స్కూల్ పిల్లలకి ఇయ్యరా ఉచిత బస్సు? ఎందుకు అన్న కూడా మహిళలకు ఉందిగా, అన్న కూడా ఉంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి అన్న కూడా ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సంబంధించి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందరికీ ఉంది అండ్ స్కూల్ పిల్లలకు సంబంధించి పర్టికులర్ గా. నేను ఏమంటా అంటే మీ ద్వారా అంటే ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు గనక
ఈ పథకాన్ని వర్తింపజేస్తే చేద్దాము, నిజంగా చాలా బాగుంటుండే. 100% మీరు చెప్పింది ఏదైతే ఒంటరి మహిళలకు ఎట్లా వస్తుంది, ఒంటరి మహిళలకి నువ్వు చెప్పిన ఆ స్కీమ్ లో అందరు మహిళలకు కాదు, అందరికి వస్తుంది, అందరు మహిళలు అందరికి వస్తుంది. ఇప్పుడు దాని వల్ల ఏమైనా మహిళలు, నేను ఏమంటున్నా ఒంటరి మహిళలు అందరు మహిళలు వస్తారా రారా? వస్తారు. మరి నువ్వు అడిగే క్వశ్చనే క్లారిటీ లేదు. విద్యార్థులను అడిగినావు, ఇను విద్యార్థులలో కూడా మహిళలకు సంబంధించి వస్తుంది, వృద్ధులకంటే అందులో పురుషులు కూడా వస్తారు. మరి అదే చెప్తున్నా, మీరు కేవలం వృద్ధులు పురుషులకు సంబంధించి, దానితో పాటు ఏదైతే సంబంధించి యువకులు చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో మగవాళ్ళకి సంబంధించి వీళ్ళిద్దరికి యాడ్ చేయడం ఒకటి ఉంది. ఏది బాయ్స్ సెక్టర్ మటుకు యాడ్ చేయడం ఉంది. 100% అది చెప్పినావు. అది ఏ క్లాస్ వర్గాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడిచి దాన్ని కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఆటో కార్మికుల పరిస్థితి ఏంది మరి? వాళ్ళకి సంబంధించి కూడా, ఆటో కార్మికులకు సంబంధించి కూడా దానిపైన కూడా రివ్యూ చేసి ఎక్కడికక్కడ ఆటో స్టాండ్స్ ని, అంటే ఏదైతే సంబంధించి ఆర్టీసీకి సంబంధించి బస్సు అనేది ఒక పాయింట్ టు పాయింట్ ఉంటుంది, కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే మన ఇంటికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి ఆటో రిక్షా అవసరం. ఆ సంబంధించి వాళ్ళకి సపరేట్ స్టాండ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేసే విధంగా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దానిపైన మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. ఆ సంబంధించి మా గ్యారంటీస్ లో వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి ఉంది కాబట్టి తప్పనిసరిగా వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటు ఈ ఆటో స్టాండ్స్ ని కూడా సిటీలో దాంతోపాటు ఎక్కడ ఉన్నా కూడా బస్ స్టాండ్స్ పక్కన ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. కానీ ఈ ఉచిత మహిళా ట్రాన్స్పోర్ట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా వర్తిస్తుంది, అది మనం కూడా ఆలోచించాలి.